చేసి పక్కన పెడితే మీ మీద ఆఫీస్ సమ్మెకు మద్దతు ఇవ్వాలని జిల్లా అధ్యక్షుల కార్యదర్శి నుంచి వచ్చినట్టు తెలిసింది. టీఎన్జీఓ తరఫున ఆఫీస్ సమ్మెకు మద్దతు ఇస్తున్నారా? ఇప్పుడు జేఏసీలో టీఎన్జీలో కూడా భాగస్వామ్యము, అందుకనే అన్ని సంఘాలు కూడా కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నాయి. అన్ని సంఘాల యొక్క క్రోడీకరించినటువంటి తీర్మానమే రేపు జేఏసీ పక్షాన ప్రకటించడం జరుగుతుంది. ఇంకా మేము జేఏసీ సమావేశం రేపు పెట్టుకుంటున్నాం, రేపటి నుంచి మా కార్యాచరణ ఎట్లుండాలని మీకు చెప్పడం జరుగుతుంది. సమ్మె విరమించి చర్చలకు చెప్పదండి, దయచేసి దాన్ని గౌరవ హైకోర్టు చెప్పింది అంటే యాజమాన్య ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్చలకు ఆహ్వానించండి. వాళ్ళను డెమోక్రటిక్ కంట్రీలో చర్చలు లేకుండా మీ పిల్లలు మీ ప్రభుత్వం మీ ప్రజలు రోడ్ల మీద పడుతుంటే ఇబ్బంది అవుతుంది. మీరు కూడా యూనియన్గా చర్చలకు వెళ్ళండి, సమస్య పరిష్కరించని మా అడ్వకేట్ సూచించిన తప్ప మాకు ఎక్కడ సమ్మె విరమించాలని ఇలాంటి ఆదేశాలు అందలేదు. సమ్మె యథార్థంగా కొనసాగ చర్చల ఫలితాలను బట్టి అప్పుడు మా నిర్ణయం ఉంటుంది. ఐఏఎస్ కమిటీ కాదు, వాళ్ళు వేసే కమిటీకి చట్టబద్ధత ఉండి చిత్తశుద్ధి ఉంటే అటెండర్ల కమిటీతో చర్చలు మేము సిద్ధం ఉన్నాం. కానీ అమలు కావాలి, అవి అమలు కావాలి, అమలు అయినప్పుడు లెక్క. ఎవరు ఒకటి ఒకటి ప్రభుత్వము మా ప్రభుత్వం కాదు మా ఆర్టీసీ కార్మికులు కోరితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. విన్నారా? ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ ఆర్టీసీ కార్మికులకు మాకు కనుక చర్చలు మీరు చేయండి అని అంటే వాళ్ళు భరోసా ఇస్తే, మా కార్మికులు కనుక దానికి భరోసా ఇస్తే మేము వెళ్తాం. ప్రభుత్వ పరంగా మాకేమి ఆహ్వానం లేదు, మా డిమాండ్లు కూడా ఉన్నాయి. మా డిమాండ్లు ఏమనట్లే మా సమస్యలు కూడా ఉంటాయి, మా సమస్యలు ఉంటాయి, కార్మికుల ఇప్పుడు మేము కొట్లాడేది వాళ్ళ గురించి కొట్లాడుతున్నాం, మా గురించి కొట్లాడే. ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశాలన్నీ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల కొరకు జరుగుతున్నటువంటి సమావేశాలు, మా ఉద్యోగుల జేసి కొరకు కాదు. తప్పకుండా ఎన్నిక అంటే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల తర్వాత పరిష్కరిస్తా ఉన్నారు కాబట్టి ఆశాభావంతో ఉన్నాం, తప్పే ఉన్నాం. దానిలో ఏమో మరి అంటే ఒక సమస్య అడ్డు ఉండేది ఒకటి కనబడుతుంది కాబట్టి దాని ప్రకారం జరుగుతుందని చూస్తున్నాం. అది జరుగుతుందా జరగదానే దాని జరగబోయేటువంటి పరిణామాల బట్టి ఉద్యోగ సంఘాల నిర్ణయాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మన మా అందరికి ఇప్పుడు వాళ్ళకేమో ఎండీ గారు, ఆర్టీసీ కార్మికులకు ఎండీ అధిష్టానం, మాకేమో సిఎస్ గారు. ఎవరికైనా ప్రభుత్వ సమస్యలు పరిష్కరించాలంటే సిఎస్ ద్వారానే జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కారం జరగాలన్నా ఎండీ ద్వారానే జరుగుతాయి. అంటే ఏదైనా మనకు ఉన్నటువంటి అధిష్టానం అనేది అక్కడనే ఉంటుంది కదా. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రభుత్వ పరంగా మేము నిర్ణయించిన అంశాలన్నీ కూడా సిఎస్ ద్వారానే పోతాయి. కానీ డైరెక్ట్గా మేము ముఖ్యమంత్రి గారితో చర్చలకు వెళ్ళినటువంటి సందర్భాలు ఎప్పుడు ఉండవు. వీళ్ళ ద్వారా కానప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు సకల జనుల సమ్మెను సమ్మెకు సిద్ధమవుతున్నారా ఉద్యోగులు? ఇప్పుడు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఇవాళ సమ్మె ప్రారంభమైంది. సకల జనుల సమ్మె అంటే ఇప్పుడు మేము సకల జనుల సమ్మె కింద రాదు అది. సరే, ఏదైనా సకల ఉద్యోగులు కావచ్చు, రాను రాను అందరు చేరవచ్చు. ఇప్పుడు సకల జనుల సమ్మె అనేది అందరి కలిపి ఒకనాడు ప్రారంభించడం, విరమణ అనేది పేసర్ మ్యానర్గా జరిగింది. కాకపోతే ఇవాళ ఏం జరిగేటువంటి పని అవ్వాలంటే ఆర్టీసీ తోటి ప్రారంభమైంది. ఎన్ని రకాల సంఘాలు ఎన్ని వర్గాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అనేది మనం ఫ్యూచర్ లో ఆలోచిద్దాం. చెప్పలేము, ఎట్లా చెప్పగలుగుతాం, ఫ్యూచర్ చెప్పగలుగుతాం.